ऋषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यात इषस्य वदमा शिवं बभूवते धनुः शिवासरव्या यातवतया नो रुद्रमृडयः याते रुद्रशिवा तनोरघोरा पापकासिनी స్నానం రెండు గంటలు చేసినట్టున్నారు. సబ్బు వదలలేదండి. ఎంతమంది వచ్చారంటండి? మా చిన్నమ్మాయ అబ్దుగో అండి. అయ్యో పాపం, ఎప్పుడు పోయారు? ఆయన పోయి చాలా సంవత్సరాలండి. కుటుంబ కలహలో మడ్రైపోయాడు, దాంతో మా మావి పగపెంచేసుకున్నాడు. సర్లేండి, అదంతా పెద్ద కథ. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతానండి? నేను ఎల్లమంది బయటికి కాదండి, దండం పెట్టుకోవడానికి ఫోటో దగ్గరికి. మీరు కూడా రండి. మా అందరిది అయిపోయిందిలేండి, మీరు వెళ్ళండి. ఇది గల్లుడు, ఇలా రాయ్యా. వస్తున్నా అత్తయ్య. అయ్యా అలా కూర్చోండి. అయ్యా ఇప్పుడు కీర్తిశేషులు కాట్రగడ్డ అంకినీడి గారి ఆత్మశాంతి సమారాధన. ఆత్మశాంత? ఆ కుటుంబాన్ని చంపినప్పుడు కదా నా మేనల్లుడికి ఆత్మశాంతి. ఒరే రామిక, ఇంకెన్ని సంవత్సరాలు ఆగలరా? ఆ గడియ వచ్చిండా అది మామా, నువ్వు చూస్తావుగా. మీరు కానివ్వండి. అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. ఏం కాలేదో, కూర్చోండి. ఇది ఎలాగా గుర్తుపట్టలేదు గానీ ఎవరమ్మాయమ్మా నువ్వు? అయ్యో అంకల్, స్వామినాయుడు గారు లేరు, వాళ్ళ అమ్మాయిని నేను. ఆంటీ గుడికి వస్తుంటారే, ఆ పక్కనే మా ఇల్లు. ఏది సింధియా కాలనీలోనా? ఆ గుడే బావా. అయ్య బాబాయ్, ఈ కాలనీలో మనకు తెలియని స్వామినాయుడు ఎవడరా? అది ఎంత పని బావా, ఈ సెల్ ఉంది ఎందుకు? ఏ చెప్పమ్మా మీ నాన్న నంబర్ ఎంత? 9392118989392. ఇంతకీ ఏం పని మీద వచ్చావమ్మా? ఏం లేదు అంకుల్, నేనేమో ఎంసెట్ కేసెట్ ఏం జిప్మార్ ఎఫ్ఎంసీ సిఎంసీ బిహెచ్యూకి ఎగ్జామ్స్ రాస్తున్నాను. మా నాన్నగారేమో మినిమం 20 గంటలు చదువుకుంటే గానీ ఒప్పుకోరు అంకుల్ అన్నట్టు స్వప్న ఎంసెట్ కి ప్రిపేర్ అవుతుందా లేదా కేసెట్ రాస్తుందా. మా నాన్నగారు మాత్రం ఎయిమ్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు అంకుల్. ఎంసెట్ అయితే లోకల్ కదా అంకుల్. అవును, స్వప్న ఎన్ అవర్స్ ప్రిపేర్ అవుతుంది అంకుల్? అయిపోతుందిరా మేడం మీద ఉంది ఇల్లమ్మా. అలాగే అంకుల్. ఈ అమ్మాయి వరుస వస్తుంటారండి. అయ్యి బాబోయ్, మనం చదువుకోకుండా చాలా మంచి పని చేసాం అనిపిస్తుందండి. ఇదిగో అమ్మాయి, ఇలాగ కాంపిటీషన్ మన కామెంట్ నచ్చిందేమో, వీలైపోద్ది పాప. సెల్ ఫోన్ ఏంటి కొత్త మోడల్? అబ్బాయి నోకియా పాత మోడల్ అంకుల్. అబ్బే నాకు పాత మోడల్ అంటే చాలా ఇష్టం. ఎలాగి? మా నాన్నగారు గంటకోసారి ఫోన్ చేస్తారు అంకుల్. రోజుకి 20 గంటలు చదివించే మహానుభావుడితో నేను మాట్లాడొద్దా? ఇలాగ ఇయ్యమ్మా, నువ్వు వెళ్ళు, నిదానంగా వెళ్ళమ్మా. మెట్లు పోతే ఎత్తుగా ఉంటాయి, పడిపోగలవు. ఏంటి దత్తులు ఇందాక మనం మాట్లాడతాం ఫ్యామిలీ. నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వప్న 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 ఎవరు ఈ విండో నుంచి చూస్తే బస్ స్టాప్ కనపడుతుందా? లేదే, పోనీ ఆ విండో ఇక్కడ, పోనీ టెర్రస్ నుంచి అయినా కనపడుతుందా? టెర్రస్ ఏంటి, బస్ స్టాప్ ఏంటి, ఎవరు నువ్వు? అయ్యో ప్రపంచంలో ఇంత దారుణంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంత వరకు నాకు తెలీదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. బాలు ఫ్రెండ్ ని. బాలు ఫ్రెండా? బాలు ఎక్కడా? అరే ఇంతకి టెన్షన్ ఇడికా ఇడికా ఇద్దరికి. రే ఏంట్రా ఇంకా తీసుకురాలేదు? ఏమో ఫోన్ కూడా చేయలేదు, పోనీ మనమే ట్రై చేద్దాం. అరే ఎందుకురా? పోరా.
ఉందిరా ఏంటో తొందర ఇక్కడున్న మనకెంత టెన్షన్గా ఉంటే దానికి ఇంకెంత టెన్షన్గా ఉంటుంది. అందుకనే రా ఎదవ టెన్షన్ ఏమీ లేకుండా దేనికని బీట్ ఎత్తే అది పడిపోయి వాళ్ళ బాబు ఒప్పేసుకుని రెండు ఎకరాల పొలం 2 లక్షలు క్యాష్ ఇచ్చి ఏరేదంటే చూడరా అక్కడ పోతాను నేనా. అరే కాదాం ఎదవ ఫిలాస్ ఫిలాపు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి గ్రీన్ అయ్యి ఆఖరి ఆరెంజ్ అవుతుందో అల్లేరా అమ్మాయిల బాబులు. దిగలేదు ఏంటి మర్చిపోతే అట్రాక్షన్ మర్చిపోకపోతే లవ్వా? లవ్వో అట్రాక్షనో నాకు తెలీదు కానీ నాకు బాలు కావాలనిపిస్తుంది. బా మరీ వయసులో పెళ్ళంటే ఎందుకనే మంచిది, పోని అక్కతో కూడా మాట చెప్దాం బా. ఏడు సేవలే మనకు కావాలనుకుంటే రెండు సమలు దొరుకుతాయిరా. ఇప్పుడు మీరు చెప్పేది నెంబర్ వన్ సంబంధంలో ఉంది, వాళ్ళకి మనం తూతాం అంటారా? మనం సెట్ చేస్తాం కదండి, మనం ఎంత చెప్తే అంతే కదండి. అలాగే అంకుల్ ఫోన్. ఏంటమ్మా వచ్చేటప్పుడు వచ్చేదులతో వచ్చావు, వేలేదప్పుడు మోసుకెళ్తున్నావు? అంకుల్ స్వప్న దగ్గర చాలా మెటీరియల్ ఉంది, చదివిచ్చేద్దామని తీసుకెళ్తున్నాను. దా స్వప్న సెండ్ ఆఫ్ ఇద్దుగాని. సెండ్ ఆఫ్ ఇక్కడి నుంచి కూడా ఇవ్వచ్చు కదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఫ్రెండ్స్తో కూడా బయటికి వెళ్లకుండా చదివిస్తున్నారంటేనమ్మా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయలసమ్మా. ఎగ్జామ్సా? అదేంటి అంకుల్ ఎగ్జామ్ రాయట్లేదని చెప్పింది, మీరే వద్దన్నారంట కదా. అదేటండి ఎగ్జామ్స్ రాయిపోవడం ఏంటండి, ఏమైనా ప్రాబ్లం అండి సెపరేట్ అండి. అబ్బే ఎందుకు రాయట్లేదండి, రాస్తుంది. ఏ బావా రాయిస్తున్నాం కదా. ఎందుకు రాయట్లేదు, రాస్తుంది. రాత్రి బాగుంటుందండి. ఓకే అంకుల్ ఆల్ ది బెస్ట్ స్వప్న. ఇదిగో అమ్మాయి ఇలాగ రేయ్ ఆ అమ్మాయి కూడా వెళ్ళి ఇంటి దగ్గర తెబెట్టారా. అయ్యయ్యో పర్వాలేదు అంకుల్ నేను వెళ్ళిపోతాను. రేయ్ నువ్వు వెళ్ళరా. సరే అంకుల్ పర్లేదు అంకుల్ నేను వెళ్తాను. పర్లేదమ్మా అదేంటిది వెళ్ళు వెళ్ళమ్మా. అయ్యో రే వస్తుందిరా. అరే కూడా ఎవడో వస్తున్నాడు రా, బండి కూడా ఎక్కించుకుంటున్నాడు రా, కొమ్మతీసి దొరికిపోయింది ఏంది. రేయ్ ఈ జన్మలో మీకు నాకు సంబంధం లేదురా. హలో టమాటాలు కేజీ ఎంత చెప్పను. పోనీ బెండకాయలు ఎంత చెప్పను. 2 నిమిషాలు కాపరేట్ చేయరా, 2 నిమిషాలు కాపరేట్ చేయి. ఎరవు రే వచ్చేస్తున్నారేంట్రా, ఎవడికి తెలుసా. హ్యా 8 6 దీని అమ్మ ABC సవరా గెచ్చిపోతున్నారా బాబు. ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐ లవ్ యూ అని ఉన్నట్టుని అన్నయ్య అంటదా? అలా ఏమనుకుంటుందిరా, కొండ శిబిరిలో ముగ్గుని తినలేక ఎదమ్మ మొక్క విదినా. అది అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఉన్నాను మర్చిపోకన్నా తీరిందా. అలా గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. పిన్ని బంగారు బాగున్నావా బంగారు? అయ్యో ఏంటి ఇంత నల్లగైపోయావు? ఇది మీకు కాస్త ఓవర్గా లేదు, ఏదో నిన్నటి వరకు నేను రోజ్ కలర్ లో ఉన్నట్టు. సరే వదిలే, ఫ్లాష్ బ్యాక్ విని మీ చిన్న ఆయన ఏమన్నాడు? నన్నేమనలేదు కానీ ఎందుకు చెప్పేవాడిని మిమ్మల్ని తిడతాడో నాకు భయంగా ఉంది. వెంకట్ స్వామి నన్ను తిడతాడా? కొంచెం తిట్టినా వాడు ఏడు మొహం పెడతాడు. నిజమా పిన్ని? వచ్చేసాడు, నువ్వు వెళ్ళి లోపల ఉండు. పప్పు పప్పు ఏది ప్రాబ్లం? వేరే సో పోలీస్ ఎవరు కనపడలేదు సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నక్సలైట్లు తప్పించుకున్నారు, ఏరియా మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మన స్టేషన్ లో ఉన్న పోలీస్ అంతా అక్కడికే వెళ్ళారు. మ్యాటర్ తెలియాలంటే టీవీ నేను చూడండి. సరే సరే ఆ మ్యాటర్ వదిలే, నువ్వు టిఫిన్ చేశాను. చేయలేదు సార్. నీకు ఎన్నిసార్లు చెప్పాను టైంకి తినకపోతే హెల్త్ పాడైపోతుంది. నేను ఐజీని చూసి ఆనందపడదాం అనుకుంటా అనుకుంటా. అంత కోరికగా ఉంటుంది తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. నీకేం కావాలి రకమ్మ? ఇడ్లీ వడ పొంగల్ పూరి ఊతప్పం చపాతి ఉప్మా ఇవేవి నాకు అక్కర్లేదు, మిల్క్ టీ మాత్రం చాలు. మిల్క్ టీ? మిల్క్ టీ మాత్రం చాలా? ఇంకేమైనా తీసుకురానా? అబ్బా చాలు వెంకట స్వామి. అదే మిల్క్ టీ అని ఒక చిన్న కన్ఫ్యూషన్, దాంతో పాటు నీకు ఇష్టమని. మన ఫ్లాష్ బ్యాక్ ని మర్చిపోయినట్టున్నావు. మీరు కూడా లేదు మర్చిపోయినట్టు
చేస్తున్నా. చిన్ననా టీలో ముచ్చుకొని తినలేదక్క. వస్తున్నా. రండి జగన్ గారు, మీరెప్పుడు వచ్చారు? రండి రండి రండి, పర్వాలేదు. అరే మిమ్మల్ని ఏంటి చిన్న, ఇది గన్ను ఉండాల్సిన చోట్ల బన్ను పెట్టుకున్నావు, టెర్రరిస్ట్ అని పట్టుకోమంటే టీ స్టాండ్ పట్టుకున్నావు, అవమానంగా లేదు? అది ఈ బన్ను నీకోసమే, బాగుంటుంది. కమల వీడికి చిన్నప్పటి నుంచి బన్ను అంటే భలే ఇష్టం. బాగా కవర్ చేస్తున్నారు ఇన్స్పెక్టర్ గారు. ఇలా అయిపోయారేంటి? శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఆదివ్యకావ్యం. కూర్చో కూర్చో. శ్రీరామచంద్ర ప్రభు అయ్యా, జీవితంలో తద్దనం పెట్టడం మొదటిసారి, ఎతగాడికి పెట్టాలో చెప్పండి. శుభం పలకరా మంకెన్న అంటే ఛీ, నేను పిలిచింది తద్దనం పెట్టానికి కాదయ్యా, పెళ్లి సంబంధం చూడటానికి. పెళ్లి సంబంధమా? ఎవరికిట? మా నరసింహనాయుడికి అయ్యా. నరసింహనాయుడు గారికి వివాహమా? అయ్యా, మీ కుటుంబాన్ని మన గ్రామాన్ని కాపాడడానికి మీరు అచ్చోసి వదిలేసిన బలిదేవులు కదండి ఆ నరసింహనాయుడు గారు. ఆయనకి పెళ్లి ఎలా చేస్తారండి? సంపత్శాస్త్రి నోర్మి అప్రాచ్య వేధవ. ఈ వేధవ నా పక్కన ఉండటం వల్ల నా స్టేటస్ సగం పడిపోతుందండి. ముదురు కాకి వేధవ, ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నాడండి. అయ్యా, వాడి మాటలకేం కానివ్వండి, నరసింహనాయుడు గారికి కాబోయే భార్య కోట్ల రూపాయల విలువ చేసే కట్నం తీసుకురావాలి కదండి. నాకు డబ్బెందుకయ్యా? దీర్ఘ సుమంగళి యోగం ఏ పిల్లకుందో ఆ పిల్ల నా ఇంట్లో అడుగు పెడితే అంతే చాలు. అయ్యా, తమరి కోరిక అద్భుతంగా ఉందనుకోండి, చిరకాలం పసుపు కుంకాలతో కళకళలాడే అదృష్టవంతురాలు ఫోటో ఒకటి చూపిస్తాను, తిలకించండి. చూడండి, మహాలక్ష్మిలా ఉందయ్యా. చిత్తం పెళ్లి చూపులు అక్కర్లేదు, ఆహా ఏకంగా ముహూర్తాలు పెట్టించేసి. పెట్టించవచ్చు కాకపోతే స్వామి, ఈ పిల్లతో చిన్న చిక్కుచ్చి పడిందండి. కత్తులు కటార్లు బాంబులు పట్టుకునే చేత్తో తన మెళ్ళో తాళి కట్టించుకోనని భీష్మించి కూర్చుందండి. వాడు కత్తులు కటార్లే పుచ్చుకుంటాడని ఎవరు చెప్పారయ్యా? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నా ఈ అమ్మాయి నా ఇంటి కోడలవుతోంది అంతే. అంటే ఒకవేళ కుదరదేమోనని. సంపత్శాస్త్రి అయ్యా, నీకు తద్దిన మంత్రాలు. అర్థమైంది, చిరంజీవాన్ని దీవించాల్సిన తమ నోటితో నరం లేని నాలుక కుదరదు అన్నంత మాత్రాన తద్దినం పెడతానని శపిస్తారా స్వామి? గిరులు పెళ్లగిలినా, సముద్రము లింకినా, సూర్యచంద్రాదులు గతులు తప్పినప్పటికీ నేను తలకిందులుగా తపస్సేసైనా ఈ సంబంధం ఖాయం చేస్తాను స్వామి. అయ్యా, అది కూడా త్వరగా తీసేసి అక్కడ ఏ గాంధీ గారి బొమ్మ పెట్టండి. అట్టాగయ్య గారు అయ్యా, ఆ జింక చర్మ కూడా తీసేయండి. పెద్దరాజు గారు బహుమానంగా ఇచ్చింది, అది కూడా తీసేయమంటారయ్యా? కాబోయే కోడలికి ఇవన్నీ చూస్తే భయం రా. అట్టాగయ్యా, తీసేయండి, త్వరగా తీసి గోడంలో పెట్టండి. వియంకుడు గారు చెట్టున్నారు. మహాప్రభు, వియంకుల వారు తమ బోత్ బోత్ డాక్టర్స్ తో కలిసి వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. మా పెద్దమ్మాయి శ్రావణి, రెండో బావ సంజ, నీ కాబోయే మామగారమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? బయట కోడలికి అలాంటివే ఉండవు, లోపల ఉన్నవన్నీ తీసేశారు. ఏంటి తీసేశారంటున్నారు? అంటాడమ్మా వీడు, అంటాడు వీడు వీడు ఇలాంటి మాట్లాడతాడమ్మా. ముదురు కాకి వేధవ, అప్రాచ్య వేధవ, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటికీ బూజు దులిపారని చెప్పేసి వీడి భాష వేధవ. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఏ అడుగు చూసినా దేవుడే, ఏ అంగుళం చూసినా దేవతేనమ్మా. ఇది బంగళానా కాదు, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఏ మూలం చూసినప్పటికీ పులి చర్మం అంటున్నారు. వీడు అలాగే వాగుతాడమ్మా, వీడికి ఏం మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు అటు చూడండి, సాక్షాత్తు పులి చర్మాంబరధారి అయిన శివుడు గురించి మాట్లాడబోయి పులి చర్మం పులి చర్మం అంటున్నాడు. జవుడు కాకపోయా అదే అదే అదే. రండి బాబు గారు, రండి బాబు గారు, రండి. ఇదేంటి, ఇంట్లో గన్ ఉంది? అది గన్ కాదమ్మా, బొమ్మ తుపాకీ. చెప్పరే? అవునమ్మా, చూడు చూడు, మా ముత్తాతలు వేటకెళ్లేవారన్నమాట, వాళ్ళ గుర్తుగా కొయ్యతో బొమ్మ తుపాకీ చేయించి పెట్టించారు అంతే. నెక్స్ట్ లెఫ్ట్ తీయించేద్దాం. వెంటనే తీయించేయండి. ఎవరక్కడ? అవును, మా బావగారే. వాడికి సంగీతం అంటే పంచప్రాణాలు బావగారు. ఇవాళ జానపద నృత్యాలు ఏవో జరుగుతున్నాయి, బహుశా అక్కడ ఉన్నాడేమో. అయితే మనం అక్కడికి వెళ్దాం నాన్నగారు. ఏం బావగారు, అదండి ఇవి తీయటం మర్చిపోయారు. గురువు గారు, ఇది బొమ్మ తుపాకీ కాబట్టి బతికిపోయాం. బొమ్మ తుపాకీ ఏమిటని శార్థం, ఇది నిజమైన తుపాకీ. ఆ ముసలాయన కావాలని అబద్ధం చెప్పాడు. ఊరుకోండి, అంత పెద్ద ఆయన అబద్ధం ఎందుకు చెబుతారు? కావాలంటే పేల్చి చూడండి. అంతేనంటావా? పేలుద్దామా? నేను మరణించారు, నేను మరణించి చాలాసేపు అయింది. బిగినింగ్లో నేను పెద్ద రౌడి. ఏయ్ దొంకోళ్ళు, నా పేరు దొంకోళ్ళు కదండి చందు. నీ ఫేస్ చూస్తే అలా పిల్లలు అనిపించింది రే.
పట్టుక. ఇది మాత్రం తప్పట్లేదు. వీళ్ళు ఎక్కడ చూసావు చూడు, సినిమా చూసినట్టు అంతసేపు చూస్తున్నావు. అన్న చూసావా లేదా? చూడలేదండి. వీళ్ళు హైదరాబాద్ నుంచి పారిపోయి వైజాగ్ వచ్చారు. ఎక్కడైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కి వచ్చి రిపోర్ట్ చేయి. అలాగే సార్. నువ్వు వెళ్ళిపో, నువ్వు పెట్టాయి. అలాగే సార్. వీళ్ళు మీరు పట్టుకోగలరంటారా? ఇంకా డౌట్ ఎక్కర్లేదు, గ్యారంటీగా పట్టుకుంటాను. కళ్ళు నచ్చి మీద పెట్టుకుని నడుస్తున్నావా? గుండెదొరలో గుద్దీసావా? సరే సార్, చూసుకోలేదు. అయితే ఓకే, చూసి గుద్దుంటే మాత్రం జైల్లో తోసేద్దాం. వీళ్ళు ఎక్కడైనా చూసావా? తెలుసు సార్. తెలుసా? అయితే ఎక్కడ ఉంటారో చెప్పు. చెప్తే నాకే ఇస్తారు. వాళ్ళని పట్టుకుంటే నీకు 5 లక్షలు వస్తాయి. అందులో 2 లక్షలు నీకు ఇస్తారులే. నేను అంతే వల్ల మీరే డిసైడ్ చేస్తున్నారంటే. పోనీ మీరే డిసైడ్ చేయండి సార్. 4 లక్షలు ఇస్తారా? జస్ట్ వెయిట్, ఇది పట్టుకో. ఇక మిగతా నాకు పని లేదయ్యా. మీరు తిన్నగా స్టేషన్కి వెళ్ళిపోయి మీరు వేరే కేసులు చూసుకోండి. నీకు ఎంత ఇవ్వాలో నేను తర్వాత డిసైడ్ చేస్తాను. ముందర ఎక్కడ ఉంటారో చెప్పు. చెప్పను, చూపిస్తాను. సార్ మీ సిగరెట్. ఓకే, నువ్వు పద. అమ్మేకరాము, వాళ్ళు ఎక్కడున్నారో తెలియగానే మమ్మల్ని పొమ్మంటావా? నిన్ను వదిలిపెట్టాం, నిన్ను నేరలా వెంటాడతాం. అసలు నువ్వు వాళ్ళని ఎలా పట్టుకుంటావు చూస్తావురా. అమ్మని ఈ బేడీ రాజు ఎస్ఐ గారిని వెంట పెట్టుకొస్తున్నాడంటే సీతామహాలక్ష్మి పట్టింది నాకే. వీళ్ళిద్దరు దూల తీర్చాలి. పద సీత, సీత నువ్వు అర్జెంట్ గా పెరట్లో దాక్కోవాలి. దేనికన్నయ్యా? తర్వాత చెప్తాను, ముందెళ్ళమ్మా. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. ఏంటా? మీ అమ్మాయిని సీత పిలుస్తుంది. సరే నేను పంపండి. మీరు ఉంటే ప్రాబ్లం. మీరు పిలుస్తాను. అమ్మాయి సుందరి పిలుస్తుందంట. వెళ్ళమ్మా. సీత, సీత. సార్ ఇదే వాళ్ళుండే ఇల్లు. సరే పద. పదండి సీత. సీత, సీతామహాలక్ష్మి దొరికిపోయావు, తిరుగు. పోలీస్ మగాడు కాదు, దొంగ మగాడు. దొంగ మగాడు నడవాలి. దొంగ మగాడు, దొంగ మగాడు, దొంగ మగాడు, దొంగ మగాడు. నాన్న దొంగ మగాడు, పోలీస్ మగాడు, దొంగ మగాడు. అమ్మో దొంగ మగాడు, పోలీస్ మగాడు, దొంగ మగాడు, పోలీస్ మగాడు. ఏమయ్యేటి మగాడు మగాడు అంటూ గోడలు బకరేస్తుంది? బకరాయించడం తర్వాత మగాళ్ళు చూస్తే అత్తిపత్తి పూలు అమ్ముడుచుకుపోయా మా అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నారా? నా పర్సనాలిటీ చూసి ఎలా మాట్లాడుతున్నారా? పెద్ద పెద్ద రేపిస్టులు అందరికీ ఏదో పర్సనాలిటీ ఉంటుందండి. ఇంకా వీళ్ళతో మాట్లాడి పోలీసులు పిలుద్దాం. నేనేమో సిగరెట్ పీక మీ కాలుతో తొక్కిస్తాను కదా, నేను రేపు ఎలా చేస్తాను అనుకుంటున్నారయ్యా? అదంతా మాకు అనవసరం. మీరు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ కి ఉత్తి తక్కువయ్యే. ఇదిగో ఈ దొంగ మాటలు విని. మామూలు దొంగ కాదు, మంచి దొంగ. నన్ను వదిలేయండి. ఇంకొకసారి వైజాగ్ లో కనిపించిన, విశాఖపట్నంలో కనిపించిన, మాకు తెలుసులే. నువ్వు హైదరాబాద్ లో మా సీతామహాలక్ష్మి గురించి గానీ చెప్పావో, స్పాట్ లో రేప్ కేసు పెట్టించి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టిస్తావు. నా విషయంలో కొంచెం చూసి. అమ్మయ్యా, పోలీసుడు ప్రాబ్లం వదిలింది. గీత, ఇన్నిసార్లు అడిగిన నీ ఒపీనియన్ చెప్పవేంటి? ప్లీజ్, నన్ను ఏం అడగద్దు. గీత, 1 మినిట్. ఏంటిది, ఏంటి అల్లరి? ఎవరైనా చూస్తే బాగుండదు. గీత, గీత, ఒక మాట చెప్పు. సే ఎస్ ఆర్ నో. నేను చెప్తే సరిపోతుందా? మీ వాళ్ళు చెప్పాలి, మా వాళ్ళు చెప్పాలి. నీ సంగతేమో గాని మా వాళ్ళు చెప్పే ధైర్యం నాకు లేదు. గీత, పూర్తిగా మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? గీత ఆగు ప్లీజ్, నేను చెప్పేది విను. ఏంటి న్యూసెన్స్ చేస్తున్నావు? న్యూసెన్స్ ఏంటండి? లవ్ చేస్తుంటే లవ్వా? ఎంత ధైర్యంగా చెప్పావురా నిన్ను. నువ్వుండి బాబు, నువ్వే నాకు అంత ధైర్యంగా చెప్పలేదు, అతను చెప్తాడా? అతను చెప్పింది ఆ అమ్మాయికి, నీకు కాదు. ఆ అమ్మాయికైనా ఎందుకు చెప్పాలి? అసలు మీరెందుకండి అంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు? అమ్మాయి నేను లవ్ చేస్తున్నా. చేసింది కాబట్టి ఆగి సమాధానం చెప్పింది. మరి అలాంటప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడాలి కానీ రోడ్ మీద న్యూసెన్స్ ఏంటి? అసలు మీరెవరండి నాకు సలహా చెప్పడానికి? ఆయన ఎవరా? బెల్తీ అబ్బాయి. అవునరా తమ్ముడు, రెండు సైడ్లు లవ్ ఉంది కాబట్టి బతికిపోయావు. ఒక్క సైడ్ అయితే రెండో సైడ్ పగిలిపోయేది. మీ నాన్న ఎవరు? గీత మా షాప్ లో పనిచేస్తుందని తెలుసు గాని మా అబ్బాయి గీత ప్రేమించుకుంటున్నారని రవీంద్ర గారు వచ్చి చెప్పేదాకా మాకు తెలియదు. వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామని ఆయనే వచ్చి అడిగితే ఎలా కాదంటాం? నిజమే, కానీ మా చాలా పేద కుటుంబం.
పలానా మన ఇంటి లెక్కలో బడ్జెట్లు అడిగారా? రవి గారు నీ పక్కన ఉండగా నువ్వు పేదోడు ఏంటా? పెద్ద మనిషిని నన్ను సలహా అడిగితే ఎన్నెవరు అడిగాడు? డెకరేషన్ ఎలా జరుగుతుందో ఎవరు చూసుకోవాలి కదా. నీకు ఒళ్ళు పెరిగే కొద్ది నువ్వు మగాడు అన్న విషయం మర్చిపోయావు. ఇది ఆడవాళ్ళు ఉండే చోటు. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో అమ్మా, అమ్మాయి నాట తీసుకురండి. ఏర్పాటు చేయి. లడ్డు లడ్డు ఒకటే లడ్డు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అమ్మాయిని చూపించండి చాలు. అదిగో అమ్మాయి వస్తుంది. కంగారు పడకండి, దిష్టి పోవడానికి అతను ముందెట్టాం. పెళ్లి కూతురు ఆయన కలుస్తుంది. అదిగో అదిగో బాబు, ఒకసారి అమ్మాయిని చూడు. ఎన్నిసార్లు వస్తాడు? ప్రేమించినప్పుడు చూసి, ఇప్పుడు చూసి, పెళ్ళయ్యాక చూసి, ఇదే కదా ఇతని వర్క్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడండి, మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించడం కాదు, అంతకంటే ఎక్కువగా మీరు ప్రేమించాలి. తప్పకుండానమ్మా. ద్రౌపది వస్త్రాభరణం అంటే ఏంట్రా? కొత్తగా చూపిస్తారేమో, జరత్రి చూద్దాం. వెళ్ళారే ప్రెసిడెంట్. మంగ మంగకి అక్కర్లేదురా, ద్రౌపది ఒక్కతే కదా, ఎలాగూ చీర లాగుతాం కదా. కరెక్టే. ఎలా వస్తుందమ్మా? ఎలారా సార్? అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా, మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఇదేట్రా పాజికలాడటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేత్తాడేట్రా. మనం వచ్చింది ఎందుకో? చీర లేకుండా మంగం చూద్దామని. అదైతే ముందే లాగెత్తున్నారు. పాంచాలి ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని వివర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీద పులుసటి. అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొంగ కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లేకరా లేకరా రే. ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతా ముడే తొందరగా నాటకం అయిపో. కృష్ణ బాబు, అమ్మా ద్రౌపది, నా కుమారుడు
తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరు ఎవరిని క్షమించాలి కర్ణా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణా యు ప్రొసీడ్. అయ్యో బాయ్య, భారతంలో ఇలా లేదు కదా. నర్మయ్య, ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, విష్ణునారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పంచాలి పంచపత్రిక తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా. అంటే తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, బోసు పగిలిపోతే నీ అప్ప. ఐదుగురు మొగ్గులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు. ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి, గానీ ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా? కుంభాలు కుంభాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, ఉరగడ పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకున్నాడు వాళ్ళు. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బయ్యా, అర్థం పర్థం లేకుండాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు, కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బయ్యా. ఈ బాటిల్ ఏంటి? మందు బాటిల్. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే, కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అన్నమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. కన్నా ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంతమంది మా చెల్లెలు చీరలాగించావా? అది ఎంత బాధపడుతుందో నీకే అర్థం అవుతుంది. ఏమిటి చీరలు లాగిరందుక? అసలు ఎక్కడ లాగరిచ్చావురా చీరలు? కుప్పలు కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు. లాగి లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు కాదు, నీ చెల్లెకి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కాదు, వీటన్నిటికీ మూల కారణం నువ్వు. నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్. నేను ఫిట్టింగ్ మాస్టర్? దిస్ ఇస్ టూ మచ్. ఒక ఆడది ఐదుగురు మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలజారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడిన అవడం టూ మచ్ కాదా? అలా రాదారికి. నేనందరికి సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే, ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చీరపట్టి లాగింది లేదు దుర్యోధన. నన్నొక పిల్లల్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ, మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. ఊరు మీ అమ్మ కడుపులు మాడా, దండలేసి చంపేస్తారా? కూర్చోండి కూర్చోండి. సారీ సార్, సారీ సార్, మీరు దండల్లో ఇరుక్కుపోయిన సంగతి మర్చిపోయాం. కానీ ఇప్పుడు మంత్రి వెంకోబరావు గారికి గన్నీ బుక్ తరపున బుష్ల ఆడిన గారు మెడల్ ప్రజెంట్ చేస్తారు. ఉంటానికి అడుగున్నాడు కానీ బొర్రలేదు వీడికి. మెడల్ పడివేస్తున్నాడు బాబు. పోన్లే, పడివని మనకు తెలుసుకుని ఇది వెళ్ళదు కదా. ఏరా, ఈ మెడల్తో పాటు వారికి గన్నీ బుక్ కూడా ప్రజెంట్ చేస్తా. నాకు చాలా సంతోషంగా ఉంది, అలాగే చాలా బాధగా కూడా ఉంది. సంతోషం ఏమిటంటే లాడెన్ బుష్ గారు, బుష్లాడెన్ గారు, బుష్లాడెన్ గారు ఎక్కడో అమెరికా నుంచి అంత దూరం నుంచి నా కోసం రావడం సంతోషం. ఇంకా బాధ ఏమిటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఓ 5-స్టార్ హోటల్లో దిగడం. అందుకని గన్నీ బుక్ కమిటీ వారికి ముందు ముందు ఇలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గెస్ట్ హౌసులు కట్టుకోవడానికి మన అసెంబ్లీ పక్కనే 500 ఎకరాలు కేటాయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ. ఏంటి అసెంబ్లీ పక్కన 500 ఎకరాలా? ఎక్కడుంది? అది పబ్లిక్ గార్డెన్ కదా. ఇంకా నయం, అసెంబ్లీ రాసిస్తానం లేదు. మీ వాగ్దానం ప్రెస్ వాళ్ళకి నచ్చినట్లేదు, రేపు పేపర్లో ఏం రాసేస్తారో ఏంటో. నేనున్నాను కదా, వాళ్ళకి ఎలా జలకిస్తానో చూడు. మా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకోవడానికి గాను అసెంబ్లీ పక్కన ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ కేటాయిస్తున్నాను. ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూసే ముందు చెప్పు.
నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా, మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్ట్ నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారాయా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేస్ పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992 సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మాగాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగ నమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. 1996 సంవత్సరంలో సరిగ్గా మే మాసం 12:00 ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున, 14 × 3 = 42 ఇయర్స్, 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది 29 August 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండలాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? వీడేవుడు నాకన్నా ముందు వచ్చాడు. నిన్ను దగ్గర అదిరింది కదా తమ్ముడు. అది దొండ పండు లాంటి పెదాలు చూస్తుంటే నీకు సూపర్ అన్నా తమ్ముడు. ఏంటి నా మనసులో మాటలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి? ఏముంది తమ్ముడు దగ్గర? అవును, ఎల్లి వాటేసుకెళ్ళనుందా? నిజంగా? ఎల్లి బుగ్గలు కురికేయాలనుందా? నిజంగా?
ఇంటికి వెళ్ళి నడుం గట్టిగా పట్టుకోవాలనుందా? బాగుందా? పేటర్ పట్టి ఎంత కాలం నుంచి నేను ట్రై చేస్తుంటే మధ్యలో నువ్వు వచ్చి దగ్గర నాతోనే పోటీ, నువ్వు నాతోనే పోటీ నువ్వు ఎవరనుకున్నా అమ్మాయి అబ్బురా నా చేతిలో నీ చావు రాసిందిరా. ఏంటిది వస్తున్నా కత్తి ఆశీర్వాదం గారంటే ఎవరనుకున్నావురా? నేనేగా వీడికి చెప్పాను సార్. కత్తి ఆశీర్వాదం అంటే ఎవరనుకున్నావురా? ఇన్నాళ్ళు అమెరికాలో ఎంతో కష్టపడి మన ఇండియా మీద అమ్మాని కొద్ది ఇక్కడికి వచ్చి తన శాశ్వతీర్థాన్ని హాయిగా గడపాలనుకుంటే అలాంటి మహాన్ భావుడు కూతురికి ఎదురు పెట్టాల్సి వస్తారా? అయినా నా కొంపలో మీ గోల ఏంటి అయ్యా నాకు అర్థం కాదు. మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరిగింది? వీడి మీ అమ్మాయికి లైన్ వేస్తుంటే హీరోలో పట్టుకుని కొడుతున్నాను నేను. లేదు సార్, లేదు సార్, నేను టాయిలెట్ బోర్డు చూసి. టాయిలెట్ బోర్డు కాదు, టాయిలెట్ బోర్డు. ఎంత జరిగింది? What's happening daddy? I'll tell you, I'll tell you what happened darling. This guy killing you heroine. A hero. What happened? Hello, hello. ఏమిటి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి సడన్ గా ఏదో ఫెమికల్ యాడ్ లాగా? నువ్వు ఇట్రా హ్యాప్ పర్ ఇట్రా ముందు ఇట్రా ఇట్రా కమ్ హియర్ స్టూపిడ్. అమ్మాయి ఇంత తిట్టడం మీ అమ్మాయి ఇంతకంటే దిగే వాళ్ళ రూమ్ కావాలి. అవును సార్. నువ్వు సాఫ్ట్వేరా? కాదు సార్. హార్డ్వేరా? అదే కాదు సార్. మరి ఏ వేరు గాని వాడి నీకు రూమ్ ఎందుకు రా? రూమ్ ఎందుకు రా? పో పెట్టుకో పో. అర్ధ గంట ఏంది ఇంకా వస్తలేడు? సేఫ్టీ కోసం మనమే కరెంట్ ముందు వచ్చాం సార్. సేఫ్టీ కోసమా? అదే లేకుండా పోయి అడుగు వస్తున్నాడు. వెపన్స్ ఇవ్వండిరా. ఇదిగో నేను ఉర్దూలా ఏక్ దో తీన్ కెళ్ళి దస్తంట దస్తానంగానే ఒక్క నొక్కున్నకు ఆడు కథం. ఏక్ దో తీన్ చార్ పాంచ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్. వయసు మరిందేంటి? చెప్పు ఈ గన్ ఎక్కడదరా నీకు? ఆ నాన్నగారిదండి. ఓహో చాలా బుద్ధిగా పిలుచుకుంటావు అనమాట నువ్వు. కాదు పాడగాడండి ఈ నాన్నగారిదే. రే రే నువ్వే నాన్నగాడు అంటే ఆయన కూడా ఎందుకులే ఇప్పుడు? ఆయన అవును. నీకు ఏంట్రా కనెక్షన్? నేను ఆన్సర్ అడుగుతుంటే నువ్వు క్వశ్చన్ వేస్తావేట్రా? అవును. ఆ బాంబే బాంబు పేలుళ్ళ కేసులో నీ పాత్ర ఏంటి? ఇడ్లీ పాత్ర. చేతులు కట్టుకో. ఏంట్రా నీ పాత్ర? ఇడ్లీ పాత్ర. ఏంట్రా సౌండ్? ఈడు ఎప్పుడు వస్తేప్పుడు ఈ మోసుకోబోనీకి బయట ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు సార్. ఫుల్ ఆర్కెస్ట్రాతో వచ్చేసావు అనమాట. ఈడేవుడు ఈయన పెళ్ళడానికి ఆడు సేఫ్టీ మగడు. ఇదిగో అన్నయ్యా నీ కొరకు బెయిల్ తెచ్చాను. ఈయనకి జైలు గారి బెయిల్ లేదు. అదిగా సార్, ఈయన యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్. ఆ బాంబు పిల్లలకు ఈయనకు ఎలాంటి సంబంధం లేదు. ఏంట్రా సడన్ గా నా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది? సారీ అన్నయ్య, ఆ మండేల గారిని సస్పెండ్ చేసిన కోపంతో వాడు నేను ఆడిన నాటకం ఇదంతా. దిగంపేట హాఫ్ టికెట్. హాఫ్ టికెటా? నీకు ఎన్ని ఏళ్ళు రా? నాకు ఇప్పుడు 8 ఏళ్ళు. 10 ఏళ్ళు రావా నీకు? ఎందుకు రావు, బస్ దిగ్గానే వస్తాయి. ఏంటి సార్ ఎత్తుతున్నారు? టికెట్ పోయిందయ్యా. ఇప్పుడే కదా సార్ ఇచ్చాను, కింద ఎక్కడ పడి ఉంటుందో చూడండి. కనబడట్లేదు. సర్లే సార్ వదిలేసేయండి, చెకింగ్ వస్తే నేను చూసుకుంటాలే. అబ్బా నా టెన్షన్ చెకింగ్ స్క్వాడ్ గురించి కాదు, ఎక్కడ దిగాలనో ఆ టికెట్ మీద రాసి పెట్టి ఉన్నానయ్యా. ఎక్కడ దిగాలో కూడా మీకు తెలీదా? ఏమైందా ఎందుకు ఎడుస్తున్నా? మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక? గురక కాదు సార్, గురకేమియా. గురకేమియా? అవును సార్.
ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా. ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, పాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తులు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు లక్షలు అవుతాయి. వీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు. ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత తాత నమస్కారం సార్. 500 అమ్మో, గురుక పెరిగిపోయింది, గుడ్ అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు లేపుతామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురుక కంట్రోల్ అవ్వాలంటే గోళీ చూడ పట్టమన్నా డాక్టర్. సార్ మీరు కొంచెం విసురుతుంటారా, వెళ్ళి గోళీ చూడ పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీసులో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత, ఎవర్రా బంగారు వాళ్ళని నిద్ర పాడు చేసింది? పాడు చేసావా మరి? మీ మనవాడు ఏదో మీకు గుర్కేమీ అన్నాడు. నాకు మనవాడు ఏంటయ్యా? నేను స్టిల్ బ్రహ్మచారి. మనం ఏదో మోసపోయామమ్మా. నిజమేనండి. రైట్ రైట్. తంగవేలు గారు, ఏమే ఈ గుడి ఏంటండి అడవిలో? ఏమోనప్పా, కొత్తగా కట్టి ఉండారు. ఏమైనా మనకిది మంచి శకునమే, దిగి దర్శనం చేసుకుని ఒక దండం పెట్టుకుని వస్తాంపా. దొంగతనానికి వెళ్తూ దేవుడు దర్శనం ఎందుకంటే వేస్ట్. చీనర్మి చూడండి, ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలో తెలుసు కదా, దిగండి. ఎందుకోసం వచ్చినారుపా మీరు? వీరప్ప మీద డాక్యుమెంటరీ, అదే సినిమా. సినిమా ఎడుకుంది కాగా వందిరుకురం. తీరప్పన్ మేల సినిమా తీస్తున్నారా? తీరప్పన్ మేల పడమా? కేళుంగ తీరప్పన పత్తి పడ ఎడుక వందిరుకాంగడే వాంగడే. నాకేదో డౌట్ గా ఉందండి, బలిచ్చే ముందు మేకల కొడవలాగా దంటలేస్తారంటే. అప్పా, మీరు చేసేది మామూలు పని కాదప్పా. చాలా ఏదో పని. మమ్మల్ని వదిలేస్తే ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతావరా? అమ్మా ఎన్నప్పా, ఏదేదో మాట్లాడుతున్నారు అప్పా. మీరే మీరే చాలా గొప్ప పని చేస్తున్నారుపా. దీరప్పను మనిషి కాదప్పా, మా దేవుడు. అసలు మనం ఎందుకు వచ్చామో తెలిస్తే ప్రాణాలు తీసేస్తారు ఈ యాదవులు. ఏండే చెప్పమంటారా? రండప్పా, ముందాల పోయి దేవుడిని దర్శనం చేసుకుందాము. పదండప్పా, పోతామా? ఆ దేవుడిని దర్శనం చేసుకొని మనము చేసే పని విజయవంతము కావాలని మొక్కుకుందాము. పాండి అండవా అండవా స్వామి. వీడికి గుడి ఎవడు కట్టాడండి? వేస్ట్. దీరప్పన్ ప్రాపర్టీ మీద అందరికి రైట్ ఉంటుంది. లాస్ట్ కి ఒక్కడే మిగిలిందా నాకు? కొండారెడ్డి పండు చాలా టేస్ట్ గా ఉంది. తంగవేలు గారు, చచ్చినట్టు చేతులు గద్దె ఎందుకంటే వేస్ట్. చచ్చాడు. ఒరే అన్న, నీ ఐడియా విని ఆవిడ వెనక వెళ్ళడం కంటే నా ఫిగర్ వెనక వెళ్ళుంటే ఎప్పుడో నా పని అయిపోయింది. ఐడియా ఇచ్చి చూడు. నీ వల్ల కాకపోతే ఇక నేనే గోదావరికి దిగుతాను. ఏమండి ఏమండి, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు, నువ్వైనా బుద్ధి చెప్పచ్చుగా. మీ చెల్లెలు భానుమతి చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పడం మీ నిర్ణయం, అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధి లేదానా? అయ్యో, వాడు భానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చూసావు. 4-5 రోజులుగా నన్ను నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసగా మాట్లాడుకుంటారు, ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు. లోపలికి దయచేయండి, కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతామే, కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా, తాగు. ఆగండి. ఎందుకు? ముందు 2 చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? 2 చుక్కలు తీసి తల్లో పెట్టుకోండి.
తల మీద. తల మీద ఎందుకు? ఇది సాంప్రదాయమే. కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి. ఇది కూడా సాంప్రదాయమే. తాగేశారా? ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరు ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు, నువ్వు వీడికి ఐడియాని ఇస్తావు. అందుకే కాఫీలో విషం కలిపాను. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నోర్తారు తాగరా, తాగు. నువ్వు కూడా అదో టైప్ కనవుతున్నావేంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు, పేలుడు మందు. ప్రేలుడు మంద? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా. అన్నా ఏదో ఒకటి తగ్గి కక్కేద్దాం అన్నా. ఎడ వైద్యం చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా, ప్యాన్ ఇల్లు కలిపి తాగుదాం పదా. అయ్యో, నడు నిలబట్టలేదు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయా రే అన్నా? విషయం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషయం మాత్రమే కాదురా, కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా, దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి రారే. అది నీకెలా తెలిసిందన్నా? నేను పోతున్నప్పుడు లైట్ గా తిరిగి చూశాను. ఏయ్ పోస్ట్మ్యాన్, విషయం కలిపిన కాఫీ మేమే కదా ఇచ్చాం, అది తాగి ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషయం కలిపి చంపాలనుకున్నారే, న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు, నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి. నా వెనకాల పోయేది ఆపలేకపోతున్నా, మీ చెల్లెలు వెనకాల వెళ్లకుండా నేనేలా ఆపగలను? ఈసారి కలపలేదు, ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను. ఏంటి, నిజంగానే విషయం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషయమే కలపలేదుగా, అబద్ధం చెప్తాం. సుబ్రహ్మణ్య, ఇవాళ వ్యాపారం బాగా జరగాలి. చూడు అమ్మా, చెట్టు సాంబార్ రెడీగా ఉన్నాయా? కస్టమర్ వచ్చే టైం అయింది. అన్ని రెడీగా ఉన్నాయన్నయ్య. ఆ వెంకి మార్కెట్కి ఎప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదండి. మా టైంకి ఎప్పుడు వచ్చాడు అన్న? నాలుగు ఎండిపోయిన ఇడ్లీలు అమ్మడానికి ఆ బజార్కి వెళ్ళు, ఈ బజార్కి వెళ్ళి అని ఛార్జీలు పెట్టేస్తున్నారు. వీళ్ళకి తగిలించాలనుకో మా బాబు. అన్నయ్య, మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడిని మాకు అంతకెట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్నయ్య. ఏంటి వెంకీ, నాన్నని గురించి అలా గొప్పగా చెప్తున్నారు? నా బ్రెయిన్ పవర్ ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క ఛాన్స్ వస్తే నేనంటే ఏంటో చూపిస్తాను. చూపించు, చూపించు. హలో, నేను ఐటీ పార్ట్ని మాట్లాడుతున్నా. ఏంటి, 500 ఇడ్లీ 500 వడ? అయ్యయ్యో, మీ సావాసమే వద్దనుకుని నేను నిశ్చితార్థానికి రానని చెప్పాను. ఇలా సడన్ గా 500 ఇడ్లీ అడిగితే నేను ఎక్కడికి పోను? ఇక్కడ బండ్లు ఉన్నాయి, హోటల్ లేవు. ఒక నిమిషం, ఉన్నాయట, నేను తీసుకొస్తాలే. ఏంటి టేస్టా? ఏం మాట అయ్యా, అది 500 ఇడ్లీ కొనేటప్పుడు నేను టేస్ట్ ఉన్నాయి. నువ్వు ఫోన్ పెట్టాయి ఏమయ్యా, శాంపుల్ కూడా 4 ఇడ్లీ. ఓకే సార్, కూర్చోండి కూర్చోండి. రే, అర్జెంట్ గా 500 ఇడ్లీ పార్సల్ చేయి. రే వెంకీ, వద్దు, అతనికి మొత్తం కట్టించేస్తే మన రెగ్యులర్ కస్టమర్లకి ఏమీ మిగలకుండా పోతాయి. ఎవరు వీళ్ళ వీళ్ళ రెగ్యులర్ కస్టమర్లు? 5 ఏళ్ళ నుంచి 2 ఇడ్లీ తప్ప ఏమి తింటలేదు. కొండరా, నీకు నేను కూడా అదో టైప్ లోనే కనబడతాను. గట్టిగా 5 ఇడ్లీ తింటానికి కస్టమర్ లేడు. ఒక పెద్ద మనిషి 500 ఇడ్లీలు కావాలంటున్నాడు. మొత్తం ఆయనకి ఇచ్చేసి కొట్టు మూసేసి నైట్ సెకండ్ షో సినిమాకి చెక్ చేయకుండా వచ్చే ప్రతి అథవా 2 ఇడ్లీ ఇయ్యి 3 ఇడ్లీ అని గిన్నెలు గిన్నెలు సాంబార్ తాగేస్తా ఉంటే వాళ్ళు ఎంగిల్ ప్లేట్లు కొడుకుంటూ రాత్రి అంతా నేను ఇక్కడ కాపలకాయలా? కట్టమంటే నోరు ముసుకు కట్టాలి. ఇదిగోండి సార్, ఇడ్లీ మల్లెపూల ఉంటుంది. అలా ముద్దులో నుంచి పాసి తొందరగా కట్టదు కదా, కట్టండి. ఎలా ఉంది సార్? బాగుంది. నీళ్ళు 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 పండురా, తొందరగా రెడీ చేయండి. పాసి రెడీ అవుతుంది సార్. ఏం తొందరలేదు, నిదానంగా కట్టిస్తే చాలు సార్. నువ్వు నోర్మీ చచ్చిపోతే మనకేంటి సార్? ఇడ్లీ వడ రెడీగా ఉన్నాయి. నిశ్చితార్థమే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ మెక్కడానికి ఎవరున్నారు కనుక ఇడ్లీ వడ కూడా క్యాన్సిల్. ఇడ్లీలన్నీ ఏం చేయాలి?
ఇడ్లీతో స్పెషల్ గా ఒక ఉప్మా చేసి కొత్త పేరు పెట్టి అమ్మేద్దాం. కార్తీక్, అక్కడ ధర్మారావు గారిని చూసావా? సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కార్తికేయ, నా కారు లీటర్కి 8 కిలోమీటర్లు మాత్రమే ఇస్తోంది ఇప్పుడు. అది ఎలాగైనా 10-12 కిలోమీటర్లు వచ్చేలాగా అనుగ్రహించు స్వామి. ఎలాగూ కోరుకుంటున్నావుగా, ఓ 40 కిలోమీటర్లు రావాలని కోరుకో. అవునా, ఇస్తాడంటారా? ఓరి యదవా, భగవంతుణ్ణి ఏం కోరుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయని తెలిసే కారును కాకుండా నెమల్ని వాహనంగా పెట్టుకున్నాడు. మయూర వాహనుడి దగ్గరే మైలేజ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయొచ్చా? వెళ్ళు వెళ్ళు, అక్కడ ఓసీగా అన్నం పెడుతున్నారు. అక్కడే వెళ్ళు వెళ్ళు యదవా అని బయలుదేరాడు. గలగల పారుతున్న గోదారిలో జల జల జారుతుంటే కన్నీరలో నా కోసమై నువ్వలా. స్వామి, చైనీస్ లో ఇటువంటి చెంచు లక్ష్మ ఆంధ్రా పులిహోరని చైనీస్ నూడిల్స్ ని ఏకం చేసే ఏర్పాటు చేయొచ్చు కదా? 先生，可唔可以帮个忙啊？而家佢喺中国，佢未嚟啊。咁我而家就送咗俾你啊。哎呀，又嘢都接唔到，你，language problem，我嚟嘢咪阿登搞到你哋，Swami。边只啊？你，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 
లేదు. నేను వింటూనే ఉన్నాను సార్. ఆ అమ్మాయి చెప్పిందంట. ఏం చెప్పింది సార్? ఏం చెప్పింది? ఆ అమ్మాయి వాళ్ళ బావకి ఏదో ఇవ్వాలట. వాళ్ళ బావ ఇంకా రాలేదట. అది మీకు ఇవ్వచ్చా అని అడుగుతోంది. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? అయ్యయ్యో, సడన్ గా వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానని ఎందుకంటుంది సార్? మిమ్మల్ని చూస్తే వాళ్ళ బావలాగే ఉన్నారట. మంచి ముహూర్తం వెళ్ళిపోతుందట. ఎటువైపు వెళ్తుంది? అటువైపు వెళ్ళిపోతుంది. అటువైపు అంటే ఆయన దగ్గరికి. వాళ్ళ బావకి ఇవ్వాల్సింది నాకు ఇస్తానంటుందా? స్వామి, వర్కౌట్ అవుతుంది స్వామి. ఆవిడ సూలాని మీ బుగ్గ మీద గుచ్చాలని చెప్పింది సార్. ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను సార్. ఎందుకు మర్చిపోయావు? తెలుగు వాడిని చూసేసరికి ఎమోట్ అయిపోయాను సార్. ఎమోషన్ ఉండే ఉంది. రే, నిన్ను నేను ఎక్కడ చూసానే? గుడిలో చూసారు కదా సార్. అవునవునవునవునవును. ఇది మళ్ళీ వచ్చిందేంటి? ఆ రోజు బుగ్గలో సూలం గుచ్చింది, ఇప్పుడు ఎక్కడేం గుచ్చడానికి వచ్చిందో తెలియట్లేదే. గుండెలు తీసే అమ్మాయిలు నమ్మచ్చు, ఇలా దండాలు పెట్టే అమ్మాయిలు అంటేనే భయం నాకు. నువ్వేం మాట్లాడొద్దులే. ఈ వేషాలన్నీ నా దగ్గర వద్దు. తెలుగువాడు ఒక్కసారే మోసపోతాడు. అంత పెద్ద జాకీ చాన్నే డబ్బింగ్ చైనీస్ సినిమాలో అచ్చమైన తెలుగు మాట్లాడించి ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఏ, ఇవన్నీ మనకు పడవు. నీకు చైనీస్ తెలుసు కదా? చెప్పి. అది మన దగ్గర వరకుంటావు వెళ్ళవే. అయ్యా, గెట్ అవుట్. నువ్వు నూడిల్స్ అయితే నేను పులిహోరని ఆయన తెలుసు కదా. ఫ్రిడ్జ్ కనిపెట్టక ముందే మేము పులిహోరని కనిపెట్టి 5 రోజుల వరకు లాగించేవాళ్ళం తెలుసా? మనతో పెట్టుకుంటావా? అవును, ఇందాక నుంచి చైనీస్ లో ఏదో మాట్లాడుతుంది. ఏమంటుంది? ఏం లేదు, వదిలేండి సార్. బస్సు వచ్చే వరకు ఏమందో చెప్పవయ్యా. అదే, ఆ రోజు గుడిలో మీకు సూలం వచ్చింది కదా, దానికి తెగ ఫీల్ అయిపోతే సారీ చెప్పింది. తనకి కేఎల్లో 4-5 కాంప్లెక్స్ ఉన్నాయట, 6 కార్లు ఉన్నాయట, బ్యాంక్ లో కోట్ల డబ్బు ఉందట, 500 acres ఎస్టేట్ ఉందట, రబ్బర్ ఎస్టేట్. ఇవన్నీ ఎందుకని మనతో చెప్పింది? అవన్నీ మీ పేరున రాసిచ్చేస్తుందట, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలట, అంతే చెప్పింది. ఎంత చెప్పిందట్రా? అవును సార్. ఈ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? చెప్పాలనుకున్నా ఎక్కడ చెప్పనిచ్చారు? ఒరే వెధవా, నా మొహాన్ని ఉమ్మేసి చెప్పుతో కొట్టైనా సరే ఈ విషయాన్ని చెప్పుండొచ్చు కదరా. ఒరే వెళ్ళి ఎలాగైనా అమ్మాయిని తీసుకురారా, నేను తనకి క్షమాపణ చెప్పాలి. ఎంత ముత్తుకున్నా అది జరగదు సార్. ఏ టెన్షన్, అమ్మాయితో ఖచ్చితంగా చెప్పేశాను సార్. ఏమని చెప్పావు? చేసుకుంటే ఒక బిచ్చగతనైనా చేసుకుంటాడట, నీలాంటి బిక్కరని చచ్చినా చేసుకోడని చెప్పేశాను సార్. ఆ మాట చెప్పావా? నాకు ఎంత హెల్ప్ చేస్తున్నావురా? నువ్వు ఎవర్రా? ఎక్కడి నుంచి వస్తున్నావురా? నీకేదైనా బహుమతి ఇవ్వాలని సరదా పడుతున్నానురా. ఏది, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు చైనీస్ లా ఉన్నావు కదరా, కానీ ఒక్కటిరా, నా నెక్స్ట్ గోల్ ఆ చైనా దాన్ని కనిపెట్టడమే. యా
ఇల్లెవరితో తెలుసా? శశి, శశి కలవి. మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొరకొద్దు. నిలిచి నిలిచి నిలిచి. నీ యాక్టింగ్కి నా ఒకటి రెండు మూడు పోయినా పర్వాలేదు కానీ నువ్వు తల మీద నీళ్లు పోసుకుని అడ్డగాడిదలా అటు ఇటు ఎగురుతుంటే సున్నాలన్నీ పోయి ఒక్కటి మాత్రమే మిగిలిందిరా. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్ళు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను. అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించినా నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే మళ్ళీ మొదటి నేను తింటాను.